జీవన మరణాల సమస్య వారిది. బతుకుదేవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. వారికి తెలుసు మరణానికి ఎదురెళ్తున్నామని, అయినా చెక్కు చెదరని విశ్వాసం వారిది. తిరిగి మరలా గమ్యానికి చేరుకుంటామని ఆశతో ముందడుగు వేస్తారు. అలాంటి వారు ఇప్పుడు ఎందుకు దీక్షలు ర్యాలీలు చేస్తున్నారు? శ్రీకాకుళంలో మత్స్యకారులు చేస్తున్న దీక్షలకు తెరపడింది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ 75 రోజులుగా ఆందోళన చేస్తున్న వీరిని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చి తాత్కాలికంగా వారి దీక్షలను విరమింపజేశారు. ఆయన వారితో సుదీర్ఘంగా చర్చించి వచ్చే అసెంబ్లీ సమావేశంలో దీనిపై ప్రస్తావించి ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. దీంతో గంగపుత్రులు ఎస్టీ జాబితాలో చోటు దక్కుతుందని, దీక్షలతో తమకు వచ్చేది ఏమీ లేదని చల్లబడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు దీక్షలు విరమిస్తేనే మీతో చర్చలు జరుపుతామన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మత్స్యకారులు 2.5 నెలల పాటుగా రిలే నిరాహార దీక్షలు ఉధృతం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి వారిని స్వయంగా చర్చలకు ఆహ్వానించింది. గతంలో పార్టీ కూడా హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా చేశాం, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టాం. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఈ మధ్యకాలంలో మీరు చూశారు, ట్రైబల్స్ ఒక పక్కన, మత్స్యకారులు ఎస్టీల్లో చేరిస్తే మాకేదో అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఒక సైడు, వారు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే మత్స్యకారులకు ఉన్నటువంటి హక్కులు కోల్పోతామని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియచేస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఇది అమలు చేయాలి, వారికి నష్టం లేకుండా చేయాలి. అందుకే ముఖ్యమంత్రి గారితో మొన్ననే నేను డిస్కస్ చేసేటప్పుడు, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమని ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు స్పష్టం చేశారు. తాము ఎల్లప్పుడూ తెలుగుదేశంకు అండగా ఉన్నా న్యాయం లభించడం లేదని మంత్రి వద్ద ఆవేదన చెందారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని, ఎవరి ప్రలోభాలకు లొంగవద్దని ఆదరించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ చొరవను గుర్తు చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అనడంతో దీక్షలు విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. 75 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రత్యేకించి మేము కోరుకునేది కూడా అదే, మా సోదరులు ఎవరైతే ఎస్టీలో చేర్చినటువంటి ఎస్టీలో చేరుస్తామని ఆందోళన చెందుతున్నారో, మాకు వాళ్ళ రిజర్వేషన్ కోసం, మేము వాళ్ళ హక్కుల కోసం ఏదో అరించాలని చేస్తున్నటువంటి ఉద్యమం ఇది కాదు. అది మంత్రి గారు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. వాళ్ళ హక్కులకు భంగం కలిగించకుండా మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తానన్నారు, చాలా సంతోషం అది. ఇంకా వాళ్ళు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అయితే మరి ఈరోజు రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల్ని మరి మేము ఆపుకోవడానికి కూడా సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే, మరి దీనికి ఒక ముగింపు పలకాలి. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా దీని మీద ఒక బిల్లు పెట్టాలనేది ఒక ఆలోచన. మరి అది మంత్రి గారు కూడా మరి ఈరోజు అందరి పత్రికా ప్రతినిధుల ముందు కూడా హామీ ఇచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడైనా ప్రభుత్వం గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చి తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారు ఆశిస్తున్నారు.